Executive Capital Pratipadana Tarvata, Vizag lo Nirvahistuna, Visakha Utsavaku, Vachanduku, CM Jagan, Angikarincharani, MP Vijay Sai Reddy Chepparu. Collector Saha Unnatadhikaralato Samiksha Nirvahinchina Ayana, ee Utsavalanu Vijayavantam Chesenduku, Patista Erpatlu Cheyalani Suchincharu. Karyakramamlo Laser Show nu Kuda Erpatu Chestunnattu Chepparu. Dinto Cabinet ku Munde, Executive Capital ga Visakha ane Amsampai, Vijay Sai Clarity Icharane Abhiprayam Vyaktamavutondi. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి సంబంధించి ఇది ప్రథమ భాగం మాత్రమే. ఇంకా రాబోయే కాలంలో భవిష్యత్తులో మరిన్నిటికి మరిన్ని పథకాలకు మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విశాఖ ఉత్సవంలో ఈసారి ప్రత్యేకంగా ఒక మంచి లేజర్ షోని ఒకటి పెట్టాలనని దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఒప్పుకున్నారు. దాన్ని ఇంచుమించు 15-20 నిమిషాల పాటు ఆ లేజర్ షోలో వెనక బ్యాక్డ్రాప్లో ఆంధ్ర రాష్ట్రం ఆ ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఫోటోలు ఇటు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి చిత్రం ఆ ప్రభుత్వం ఏదైతే పథకాలను నవరత్నాలను అమలు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉందో ఆ నవరత్నాలన్నింటినీ కూడా వివరిస్తూ మంచి లేజర్ కార్యక్రమం లేజర్ షో కార్యక్రమం ఆయన ఉండి తిలకించడం జరుగుతుంది. విశాఖలో వివాదాస్పద స్థలాలకు సంబంధించి తానెప్పుడూ కలగజేసుకోలేదని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో తనకు ఎలాంటి భూములు లేవని చెప్పారు. తన పేరు చెప్పి ఎవరైనా వస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా అధికారులకు స్పష్టం చేశారు. ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ప్రకటించిన తర్వాత నాకు చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చారు. సార్, మీ పేరు ఉపయోగించుకొని అధికారులకు చెప్పి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో మీకు భాగస్వామ్యం ఉంది అననని చెప్పి మీ యొక్క పేరుని దుర్వినియోగం చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం, మీకు భాగస్వామ్యం ఉందానని నన్ను ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి, సిపి గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, మరి అధికారులకు, విఎండిఏ కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు వరకు గత 5 సంవత్సరాలుగా నేను విశాఖపట్నంకు వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు ఏ ప్రాపర్టీ విషయంలో ఏ ఒక్కరికి, అది ఏ ఒక్క అధికారికి కూడా నేను ఫోన్ చేసి దీన్ని సార్ట్అవుట్ చేయండి, దీన్ని పరిష్కరించండి అని చెప్పినటువంటి దాఖలాలు లేనే లేదు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా నేను చెప్పను. ఇది నా యొక్క ప్రిన్సిపల్కి విరుద్ధం. చట్టప్రకారం అధికారులు ఏదైతే చట్టప్రకారం తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. న్యాయం అననేటటువంటిది వాళ్లే చేస్తారు, కానీ దీంట్లో రాజకీయ జోక్యం అవసరం ఉంది అని నేను భావించట్లా. ఎవరైనా నా పేరు చెప్పి మీ దగ్గరికి కానీ వస్తే మీరు ఇమ్మీడియట్గా వారిపైన క్రిమినల్ కేసు పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు,